తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి భారతదేశ చరిత్ర సంస్కృతిలో మనము గిరిజన పోరాటాల గురించి వివరించడం జరుగుతుంది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది గిరిజనులు తమ కా హక్కులకు భంగం కలిగినప్పుడు వివిధ పోరాటాలు చేశారు అంటే ప్రధానంగా బ్రిటిష్ వారు భారతదేశానికి ఒక వర్త తూర్పిండియా వర్తక సంఘం ఒక వర్తక సంస్థగా కేవలం వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ వ్యాపారం డెవలప్ చేసుకొని క్రమక్రమంగా స్వదేశీ రాజుల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆసరాగా చేసుకొని వారు వివిధ యుద్ధాలు చేసి వారి సైన్యంతో వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది మొట్టమొదలు కర్ణాటక యుద్ధాలు చేశారు కర్ణాటక యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు అదేవిధంగా బెంగాల్ యుద్ధాలు చేసి ప్లాసీ బెంగాల్ యుద్ధాలు చేసి బెంగాల్ని ఆక్రమించుకున్నారు అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు తర్వాత అదే కాకుండా సిక్ యుద్ధాలు చేసి పంజాబ్ హర్యానా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు ఇట్లా రకరకాల యుద్ధాలు చేసి మైసూరు యుద్ధాలు చేసి కర్ణాటక ప్రాంతాలను ఆ ప్రాంతాలను దక్షిణ భారతదేశం కొంత మేర ఆక్రమించుకున్నారు ఈ విధంగా ఆక్రమించుకున్న తర్వాత బ్రిటిష్ వారు వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశానికి వారి పరిపాలనా విధానాల వల్ల తీవ్ర నష్టం జరిగింది తీవ్ర నష్టం జరిగి వారి విధానాలు నచ్చక అనేక మంది అనేక రకాలుగా తిరుగుబాటు చేశారు దాంట్లో మనకు రైతులు ఉద్యమాలు చేశారు అదేవిధ రైతాంగ పోరాటాలు చేశారు తర్వాత గిరిజనులు కూడా తిరుగుబాటు చేయడం జరిగింది గిరిజనులు తమ వారు స్వతంత్రంగా ఉండేవారు వారి స్వతంత్రత బ్రిటిష్ వారి పరిపాలనతో దెబ్బతిన్నది కాబట్టి అనేక పో పోరాటాలు గిరిజనులు చేశారు క్రీషకం పదహారు వందల సంవత్సరాల్లో భారతదేశంలో వర్తకం చేయడానికి ప్రవేశించి తూర్పిండియా కంపెనీ పదిహేడు వందల నలభై తర్వాత స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది అంటే పదిహేడు వందల నలభై వరకు ఎలాంటి జోక్యం చేసుకోలేదు అప్పుడు స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇక్కడి పాలకుల మధ్య నెలకొన్న అనైక్యతను ఆసరాగా చేసుకొని బలహీనతను అవకాశంగా తీసుకొని తమ సైన్యంతో వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించింది వారి ఆక్రమించి వారి పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది దేశాన్ని భారతదేశాన్ని ఇంగ్లాండ్కు ఒక వలస రాజ్యంగా మార్చడం జరి రూపొందించడం జరిగింది దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న రైతాంగం కంపెనీ భూమి శిస్తా విధానాల వల్ల కంపెనీ తరపున హక్కులు పొందిన వర్గాల దోపిడి వల్ల దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నారు రైతులు ఉన్నారు వారి భూమి శిస్తు విధానాలు మరి వీరు విధించిన భూమి శిస్తు విధానాలు బ్రిటిష్ వారి భూమి శిస్తు విధానాలు వారికినా తెలియదు అంటే రకరకాల భూమి శిస్తు విధానాలు వారు ప్రయోగించారు కొన్ని ప్రాంతాల్లో రైతు వారి విధానాలు పెడితే కొన్ని ప్రాంతాల్లో శాశ్వత భూమి శిస్తు విధానం పెట్టారు మరికొన్ని ప్రాంతాల్లో మహల్వారి భూమి శిస్తు విధానం పెట్టారు ఇవన్నీ కూడా భూమి శిస్తు విధానాల వల్ల రైతులు తీవ్ర తీవ్రంగా నష్టపోయారు తర్వాత కంపెనీ తరపున హక్కులు పొందిన వర్గాలు కొన్ని కొంతమంది కంపెనీ తూర్పిండియా వర్తక సంఘం తరపున కొంతమంది హక్కులు పొందారు ఆ విధంగా భూస్వా అంటే ముఖ్యంగా భూమి శిస్తు పశువులు అనేది కొంతమంది భూస్వాములకు అప్పని జరిగింది ఈ విధంగా భూస్వాములు ఆ వర్గాల దోపిడీ వల్ల రెవెన్యూ ఉద్యోగుల దౌర్జన్యాల వల్ల ఈ రైతులు కూడా ఈ కాలంలో ఘోరంగా చితికిపోవడం జరిగింది ఇదే విధంగా దేశంలో అడవి ప్రాంతాల్లో తరతరాలుగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతూ అడవి సంబంధమైన జీవనాధారంగా నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీలు కూడా బ్రిటిష్ వారి పరిపాలన వల్ల తీవ్రంగా నష్టపోయారు ఎందుకంటే అడవులలో వారు స్వతంత్రంగా ఉండేవారు వారి వివరాల్లో ఎవరు జోక్యం చేసుకునేవారు కాదు రాజులు కూడా రాజ రాజుల రాజుల కాలం వివిధ డైనాస్టీలు అంటే రాజవంశాలు పరిపాలిస్తున్న అప్పుడు కూడా ఈ అడవులకు వెళ్ళి ట్రైబల్స్ అంటే ఆదివాసుల జోలికి వెళ్ళే వాళ్ళు కాదు వాళ్ళను వాళ్ళు ఇండిపెండెంట్గా బతికేవారు ఎప్పుడైతే బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు వచ్చారు బ్రిటిష్ వారు వచ్చి వారి పరిపాలనా విధానం అడవులకు కూడా విస్తరింపజేశారు ట్రైబల్స్ వారి క్రూర చట్టాల వల్ల ఈ యొక్క అక్కడ ఉన్న గిరిజనులు తీవ్రంగా నష్టపోయి కష్టాల పాలు కావడం జరిగింది ఈ విధంగా ఆ రెండు వర్గాల అసంతృప్తి కారణంగా వీరు బ్రిటిష్ రైతు ఒక పక్క రైతులు మరొక పక్క ట్రైబల్స్ గిరిజనులు వీరి తీవ్ర అసంతృప్తి చెందారు వీరి కారణంగా వీరికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది ఈ విధంగా గిరిజన తిరుగుబాట్లు మనకు ఫిలిమ్స్లో ఇది ఇదే సబ్జెక్ట్ ఫిలిమ్స్లో ఉంది మెయిన్స్లో రెండో పేపర్లో రెండో రెండు రెండో పేపర్లో భారతదేశ చరిత్రలో భాగంగా ఈ టాపిక్ మనం చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ విధంగా మెయిన్స్లో మరి ఏ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉందంటే బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిన గిరిజన ఉద్యమాలను వివరించండి బ్రిటిష్ వలస బ్రిటిష్ వారి కాలంలో వారి వలస పాలన కాలంలో జరిగిన గిరిజన ఉద్యమాలను వివరించండి అనే ప్రశ్న మనకు ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనము ఇప్పుడు నేను చూపించిన ఇంట్రడక్షన్ అంతా కూడా ఇదంతా రాయాల్సి ఉంటుంది ఈ మన క్రీస్తుకం పదహారు వందల సంవత్సరంలో భారతదేశంలో వర్తకం చేయడానికి వచ్చిన ప్రవేశించిన తూర్పిండియా కంపెనీ పదిహేడు వందల నలభై తర్వాత స్వదేశీ రాజకీయాలు జోక్యం చేసుకొని ఇక్కడి ఇక్కడి పాలకుల అనైక్యతను తర్వాత బలహీనతను ఆసరగా చేసుకొని పరిగణ అవకాశం దాని సైన్యంతో విధాయుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి వారి పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టండి పెట్టింది దేశాన్ని ఇంగ్లాండ్కు వలస రాజ్యంగా మార్చడం జరిగింది తర్వాత దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న గిరిజనులు గిరిజనులు అడవి ప్రాంతాల్లో తరతరాలుగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అడవి సంపన్న జీవితారంగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న ఆదివాసీలు ట్రైబల్స్ బ్రిటిష్ వారి క్రూర చట్టాల వల్ల తీవ్రంగా నష్టపోయి కష్టాలు పాలయ్యారు ఈ విధంగా వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది అనేది మనం ఇచ్చిన తర్వాత మరి ట్రైబల్స్ అంటే గిరిజనుల ప్రతిఘటన ప్రతిఘటన ఉద్యమాలకు దారితీసిన కారణాలు ఏంటంటే కొన్ని మనకు ఆర్థిక కారణాలు తర్వాత రెండోది గిరిజనుల అసంతృప్తి అనే రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు రాజకీయ కారణాలు ఆర్థిక కారణాలు గిరిజనుల అసంతృప్తి కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత రాజకీయ కారణాల్లో మనం తీసుకుంటే భారతదేశంలో తూర్పిండియా కంపెనీ పరిపాలిస్తున్న పరిపాలిస్తున్న మొఘళ్ళ పాలకుల పట్ల అన్ని వర్గాల ప్రజలకు అభిమానం ఉండేది అంటే తూర్పిండియా కంపెనీ పరిపాలన రాకముందు భారతదేశాన్ని మొఘల్ మొఘల్ వంశ రాజులు మొగల్ మొఘళ్ళు పరిపాలించేవారు ఈ విధంగా మొఘలు వంశం వారి పరిపాలనలో ఈ ప్రజలు ఈనాటి ప్రజలు వారి వారి కష్టాలను రాజులకు చెప్పుకునేవారు రాజులకు భిన్నవించుకుంటే వాళ్ళు ఈ విధంగా వారి కష్టాలను రాజులకు చెప్పుకునేవారు కానీ చెప్పుకుంటే వాళ్ళకు వీరి కష్టాలను ఈ రాజులు తీర్చేవారు కానీ విదేశీ పాలకులైన బ్రిటిష్ వారు ఈ అవకాశాన్ని రద్దు చేశారు ఎందుకంటే బ్రిటిష్ వారికి ఎలాంటి భిన్నవించుకునే అవకాశం లేదు కష్టాలు చెప్పుకునే అవకాశం లేదు ఎటువంటి ఎలాంటి అవకాశం లేదు దీనివల్ల దేశవాసుల్లో ముఖ్యంగా రైతుల్లో కంపెనీ పట్ల పాలన పట్ల మరి ట్రైబల్స్ రైతుల్లో కంపెనీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి కలిగింది తర్వాత ఆనాది నుంచి వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని గడుపుతున్న అత్యధిక భారతీయ రైతాంగం శ్రేయస్సును గత పాలకులు అంతగా విస్మరించలేదు తర్వాత రైతులు కానీ ట్రైబల్స్ ఈ విధంగా రైతులు కూడా తీవ్రంగా కష్ట సుఖాలను రాజుల సుల్తాన్ ప్రత్యక్షం పరోక్షంగా తెలుసుకొని వారిని కాపాడేవారు కానీ తూర్పిండియా కంపెనీ బ్రిటిష్ వారు తాను ఆక్రమించిన ప్రాంతాల్లోని వ్యవసాయ భూములపై శిస్తు వసూలు నిర్దాక్షిణ్యంగా రైతుల నుంచి వసూలు చేయడం జరిగింది తర్వాత బెంగాల్ కర్ణాటక మైసూర్ హైదరాబాద్ ప్రాంతాల్లో కంపెనీ నుంచి భూమి శిస్తు హక్కులు పొందిన వర్గాలు వారి ఉద్యోగులు భారత రైతాంగాన్ని అన్ని రకాలుగా కృంగదీశారు ఇది రైతాంగ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి తర్వాత మనకు ఆర్థిక కారణాలు తీసుకుంటే బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్యవాదానికి స్వార్థపూర్త పనుల విధానం అంటే వారిది ఒక స్వార్థపూరితమైన పనుల విధానం కానీ రాజుల కాలంలో వివిధ రాజవంశాల కాలంలో కూడా పనులు భూమిస్తూ పనులు వసూలు చేసేవారు అది ఒక లిమిట్గా పద్ధతిగా వసూలు చేసేవారు కానీ బ్రిటిష్ వారు స్వార్థపూరితంగా తమ ఇష్టం వచ్చిన రీతిలో ఎంతసేపు డబ్బు దోచుకపోవాలనే లక్ష్యంతో చేశారే తప్ప వీరు ప్రజలు ఉన్నారో వీళ్ళు వీళ్ళని కొంచెము కొంచెం మానవత్వంగా చూడాలనే ఆ దృష్టి బ్రిటిష్ వారికి లేదు తర్వాత దేశంలోని అన్ని వర్గాలను ఏ విధంగా అయితే వివసించారో గిరిజనులు కూడా అదేవిధంగా రైతాంగ గిరిజనులు కూడా అదేవిధంగా బలయ్యారు వారిలో బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత భావము బాగా బలపడింది తర్వాత కంపెనీ అధికారులు రూపొందించిన శిస్తు వసూలు అధికారులు జమీందారులు రైతాంగాన్ని అధిక శిస్తు రేట్లతో గర్భదారిద్రులుగా మార్చడం జరిగింది తర్వాత మనకు పంట పండిన పండకపైన భూమి శిస్తు చెల్లించాల్సింది అతివృష్టి అనావృష్టి వాళ్ళ సందర్భాల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి కంపెనీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రం కూడా లేవు కంపెనీ అధికారులు రూపొందించిన వ్యవసాయ భూమి శిస్తు విధానాలు తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన భారతీయ రైతు సామాజిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేశాయి తర్వాత శాశ్వత శిస్తు విధానము రైతువారి విధానం మహల్వారి విధానం వల్ల కంపెనీ కోశాగారాన్ని బలోపేతం చేశారు కానీ రైతులకు అవి అవి ఏమాత్రం మేలు చేయలేవు తర్వాత జమీందారుల దౌర్జన్యాలకు అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఒక్క ఒక్క రైతుపై ప్రభుత్వము జమీందారు వడ్డీ వ్యాపారి మూకుమ్ముడిగా తమ దౌర్జన్యం కొనసాగించడంతో రైతులు అన్ని విధాలుగా నష్టపోవడం జరిగింది తర్వాత మనకు కీసం పదిహేడు వందల డెబ్బై నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరాల సంవత్సరాల మధ్యకాలంలో కంపెనీ ఆధీన ఆధీన ప్రాంతాలు అంటే తూర్పిండియా వర్తక సంఘము బ్రిటిష్ వారు తూర్పిండియా వర్తక సంఘము ఈ భారతదేశంలో తమ ఆధీన ప్రాంతాల్లో తమ అన్ని కూడా అన్ని ఆధీన ప్రాంతాలు కాదు వివిధ ప్రాంతాలు సంస్థానాల ఆధీనంలో ఉండేవి కొన్ని డైరెక్ట్ కంట్రోల్లో ఉండేవి కాబట్టి ఈ కంపెనీ ఆధీన ప్రాంతాల్లో సంభవించిన పన్నెండు ప్రధాన కరువులు రైతాంగాన్ని మరింత అవస్థ చేయడం జరిగింది తర్వాత గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతాంగానికి కేవలం ఋతుబద్ధ సీజనల్ ఉద్యోగ అవకాశాలు ఉండేవి కానీ మిగిలిన వారికి వారి చేతివృత్తులపై కుటీర పరిశ్రమలపైన ఆధారపడేవారు తర్వాత కానీ బ్రిటిష్ వారి మార్కెంటలిజం ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటే స్వేచ్ఛ వ్యాపార విధానం వారి మార్కెంటలిజం తర్వాత స్వేచ్ఛా వ్యాపార విధానం ఫలితంగా ఇంగ్లాండ్లోని ఇంగ్లాండ్లోని మర్కంటలిజం ఫ్రీ ట్రేడ్ పాలసీ ఫలితంగా ఇంగ్లాండ్లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేయబడిన వస్తువులు భారతదేశంలోని గ్రామీణ పట్టణ మార్కెట్లో ప్రవేశించాయి ఎందుకంటే ఇంగ్లాండ్లో పదిహేడో శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవ రెవల్యూషన్ వచ్చింది పారిశ్రామిక విప్లవం వచ్చింది ఈ పారిశ్రామిక విప్లవం రావ రావడం వల్ల అనేక యంత్రాలు కనుగొనబడ్డాయి అనేక యంత్రాలు కనుగొనబడి ఈ ఇక్కడ ఈ యంత్రాల మీద వస్తువులు తయారు చేసేవారు అంటే భారతదేశం నుంచి ముడి సరుకు ముడి సరుకు ముడి సరుకులు ఇక్కడికి తీసుకుపోయేవారు ఇవి ఉదాహరణకు ప్రతీ ఇక్కడికి తీసుకుపోయి అక్కడ బ్రిటన్లో తమ యంత్రాలపైన ఈ రకరకాల వస్త్రాలు రకరకాల బట్టలు తయారు చేసి తీసుకొచ్చి మళ్ళీ భారతీయులకే అమ్మే అమ్మేవారు ఆ విధంగా ఇక్కడ ముడిస ముడి సరుకులు తీసుకుపోయేవారు అక్కడ ఉత్పత్తులు అక్కడ తయారు చేసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అమ్మేవారు తర్వాత ఈ విధంగా వాళ్ళు అనేక ప్రీ ట్రేడ్ అంటే స్వేచ్ఛ వ్యాపార వ్యాపార విధానం ఇక్కడ ప్రవేశపెట్టారు మరియు ఇంగ్లాండ్లో పరిశ్రమల్లో పరిస్థితి ఉత్పత్తి అయిన వస్తువులు భారతదేశం గ్రామీణ పట్టణ మార్కెట్లో ఈ విధంగా ప్రవేశించాయి ఎందుకంటే ఇక్కడ నుంచి ముడి సరుకులు తీసుకుపోవడం అక్కడ తయారు చేసుకోవడం ఇక్కడ తీసుకురావడం దీంతో సాంప్రదాయ చేతివృత్తులు కులవృత్తులు డిమాండ్ కోల్పోవడం జరిగింది ఇలా జీవనోపాధి కోల్పోయిన వారు తమ బ్రతుకు తెరుగు కోసం పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడడం జరిగింది దీనిలో వ్యవసాయ రంగంపై ఒత్తిడి బాగా పెరిగింది కొందరు వ్యవసాయ కూలీలుగా కూడా మారారు భూస్వాములు వ్యవసాయ కూలీలు అనే రెండు వర్గాలు సమాజంలో ఏర్పడడం జరిగింది తర్వాత ఇన్ని రకాల దుస్థితికి పరదేశీ పాలన కారణమని గ్రహించిన రైతులు కానీ గిరిజనులు కానీ పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందే తమ తమ రీతిలో తిరుగుబాట్లు లేవదీశారు వాటిని అణచివేయడంలో ప్రభుత్వం విజయం సాధించినప్పటికీ స్థానిక ప్రజల ఉదయ హృదయాలు తిరుగుబాటులు గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది తర్వాత భారతీయ గిరిజనుల్లో చెలరేగిన అసంతృప్తి ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే భారతీయ గిరిజనుల్లో ఎలాంటి అసంతృప్తి చెలరేగింది మరి గిరిజన తిరుగుబాటు గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే భారతీయ సామాజిక వ్యవస్థలో అనాదిగా గిరిజనులు ముఖ్య పాత్ర పోషించారు తర్వాత వాళ్ళు అటవీ సంపదను నమ్ముకున్నారు వారు ఏమంటారంటే మా అడవులలో మేము ఉంటాం మా జోలికి ఎవరు రాకూడదు మీరు బయటివారు వారు ఎవరు రాకూడదు మొత్తం కూడా అటవీ సంపద కానీ అడవి అడవి తల్లిని కానీ ఆస్తిగా నమ్మి బతుకుతున్నాం మేము మా జోలికి రాదాం ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ స్వతంత్ర జీవనంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి అయితే తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి అడవి సంపదను తమ తల్లిగా ఆస్తిగా నమ్మి బతికిన గిరిజనులు కూడా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ పరిపాలన వల్ల అనేక కష్ట నష్టాలకు వీరు గురికవడం జరిగింది అంటే బ్రిటిష్ వారు రాకముందు రాజులు కానీ ఎవరు కానీ గిరిజనుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు కాదు అడవులకు వెళ్ళేవారు కాదు వాళ్ళ 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 జీవితంలో జోక్యం చేసుకునేవారు కాదు కానీ బ్రిటిష్ వారు వారు వచ్చిన తర్వాత గిరిజనులు కూడా వదిలిపెట్టలేదు అడవులకు వెళ్ళి అటవీ ఉత్పత్తుల మీద కూడా వీళ్ళు పన్నులు వసూలు చేశారు అంటే గిరిజనులు అటవీ ఉత్పత్తులను వారు అమ్ముకొని వారి జీవ జీవనం సాగిస్తుంటారు కానీ బ్రిటిష్ వారు వెళ్ళి అటవీ ఉత్పత్తులపై కూడా పన్ను పదు పన్ను విధించారు తర్వాత అడవిలో ఉండే గడ్డిపైన కూడా పన్ను విధించారు ఆ విధంగా గిరిజనులను రకరకాలుగా హింసించారు వారి చేత వెట్టి చాకర చేయించుకున్నారు వెట్టి చాకరీ చేయించుకొని వారిని హింసించారు కాబట్టి వారి జీవన విధానంలో బ్రిటిష్ వారు ఎప్పుడైతే జోక్యం చేసుకున్నారో ఆ విధంగా వాళ్ళు అనేక కష్టనష్టాలకు గురికి జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఏడుకు పూర్వము దేశంలో ఉన్న ప్రధాన ట్ర ట్ర ట్రైబల్ తెగలు ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం అంటే ముఖ్యంగా భారతదేశంలో తిరుగుబాటు జరగక ముందు సిపాయిల తిరుగుబాటు జరగక ముందు పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందు దేశంలో ఉన్న ప్రధాన ట్రైబల్ తెగల్లో ప్రధానమైన గిరిజన తెగలు ఏమున్నాయంటే కోలీ కోలి అనే గిరిజన తెగ మహారాష్ట్రలో ఉన్నది తర్వాత తమల్ చీరో బొగాట అనేది పలమావులు ఉంది తర్వాత చోటా పలమావు చోటా నాగపూర్లో ఉన్నది తర్వాత మెంటి అనేది అస్సాం మెంటి అనేది అస్సాంలో ఉంది తర్వాత కోల్ తెగ బీహార్లో ఉంది నాయక్ తెగ గుజరాత్లో ఉంది తర్వాత కోండు కోండు తెగ ఒరిస్సాలో ఉంది సంతాల్ తెగ బీహార్లో ఉన్నది ఇవన్నీ కూడా గిరిజన తెగలు ఆ రోజుల్లో ఈ ఈ తెగలు ప్రధానమైన తెగలు ఆ కాలంలో ప్రధాన ట్రైబల్ అంటే గిరిజన తెగలు వీరికి ప్రధాన తెగలుగా మనం భావించవచ్చు వీరు వీరి వీ ఈ ప్రధాన తెగలందరూ కూడా వీరు కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు వీరు కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు తర్వాత కంపెనీ అధికారులు చేసిన అటవీ చట్టాలు కంపెనీ అధికారులు చేసిన అటవీ చట్టాలు వారి స్వేచ్ఛను బాగా భంగపరిచాయి కంపెనీ అధికారులు అటవీ చట్టాలు చేశారు అటవీ చట్టాలు చేసి అడవుల్లో గిరిజనులకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారు అటవీ ఉత్పత్తులపైన పనులు విధించారు తర్వాత వాళ్ళపైన ప్రత్యక్షంగా వారి భూములపైన అటు కొంతమంది పోడు వ్యవసాయం చేసుకునేవారు పోడు వ్యవసాయం కూడా బ్రిటిష్ వారు అనుమతించుకొని పోడు వ్యవసాయం చేయాలి పోడు వ్యవసాయం చేసినప్పుడు కూడా పోడు వ్యవసాయమే చేయకూడదనే నిబంధన విధించారు తర్వాత అదేవిధంగా పోడు వ్యవసాయాన్ని ఒకవేళ ఎవరైనా చేసినట్లయితే వారు పన్ను చెల్లించాలి తర్వాత అడవుల్లో ఉన్న ఉత్పత్తులు ఏది కూడా మారుకోవడానికి వీల్లేదు అడవి మొత్తం ప్రభుత్వాన్ని అని మీరు నిబంధనలు విధించారు ఆ విధంగా వారి నిబంధన బ్రిటిష్ వారి నిబంధనల వల్ల వారి భూమి శిస్తు చట్టాలు చట్టాల వల్ల గిరిజనుల ఆదాయాన్ని దెబ్బతీశాయి వారి భూమి శిస్తు చట్టాలు గిరిజనుల ఆదాయాన్ని అంటే ఎవరు కూడా పోడు వ్యవసాయం చేయకూడదని లేదా మీరు వ్యవసాయం చేసినా అది దాని మీద పన్ను ప్రభుత్వాన్ని చెల్లించాలనే అనే అంశాలు గిరిజనుల ఆదాయాన్ని బాగా దెబ్బతీశాయి తర్వాత గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయ పరిపాలన వ్యవస్థ వ్యవస్థను బ్రిటిష్ అధికారులు విచ్ఛిన్నం చేశారు అంటే గిరిజన ప్రాంతాల్లో కొన్ని కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి వారి వారి సాంప్రదాయాలు వారి ఆచారాల్లో వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుంటూ ఉంటారు కానీ బ్రిటిష్ వారు వారి సాంప్రదాయాలు వారి పరిపాలన వ్యవస్థలో జోక్యం చేసుకున్నారు అంటే వారికి గిరిజనులకు ఒక నాయకుడు ఒక రాజువారు ఉంటాడు కానీ బ్రిటిష్ వారు వచ్చినాక ఆ అవకాశాలు అసలు వారి జీవన విధానంలో జోక్యం చేసుకొని వారి వారి జీవన జీవన విధానాన్ని వీరు విచ్ఛిన్నం చేయడం జరిగింది బ్రిటిష్ అధికారులు వారి వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు తర్వాత తండాల అధిపతులను తొలగించి వారి స్థానంలో గిరిజన తండాలు అంటే తండాలంటే అంటే కొన్ని తండాలు ఉంటాయి వాళ్ళ గిరిజనులకు ఒక ఒక అధిపతి ఉంటాడు ఒక రాజు ఉంటాడు ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు చెప్పినట్టు వాళ్ళు వింటారు వాళ్ళ వాళ్ళ గిరిజన తెగ యొక్క సంక్షేమాన్ని ఆ నాయకుడు కోరుతుంటాడు కాబట్టి అటవీ జనరల్గా అటవీ ఉత్పత్తులన్నీ కూడా ఆ నాయకుని ఆధీనంలో ఉంటాయి ఆ నాయకుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చారో వారు వచ్చి ఆ నాయకులను ఆ తెగల్లో ఉన్న నాయకులను తొలగించి వారి స్థానంలో గిరిజను గిరిజనేతలను నియమించడం జరిగింది గిరిజ గిరిజనేతలైన సిక్కులను ముస్లింలను పెత్తందారులుగా నియమించారు అంటే వీళ్ళని నాయకులుగా చేశారు గిరిజనే గిరిజనేతరులైన సిక్కులను మా ముస్లింలను పెత్తందారుగా నియమించారు ఈ విధంగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాల్లో కోల్ గిరిజన తిరుగుబాటుకు తక్షణ కారణము ఈ పెత్తందారుల నియామకం అంటే ప్రతి ప్రతి తెగకు ప్రతి గ్రామానికి గిరిజన గ్రామానికి ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు ఆధ్వర్యంలోని అటవీ సంపద కానీ ఆ ఆ గ్రామంలో ఉన్న జలవనరులు కానీ తర్వాత అడవి కానీ అటవీ సంపద కానీ మిగతా అన్ని రకాల అన్ని రకాల అన్నీ కూడా ఆ నాయకు రాజ్యంలో ఉంటాయి కాబట్టి ఈ ఈ నాయకుడిని బ్రిటిష్ వారు తొలగించి ఆ నాయకుని స్థానంలో వేరే వాళ్ళని నియమించారు అంటే గిరిజనేతరులైన సిక్కులను ముస్లింలను అక్కడ పెత్తందారులుగా నియమించారు దాంతోని గిరిజనుల జీవితము చిద్రమైపోయింది తర్వాత ఈ విధంగా పద్దెనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండులో కోల్ గిరిజన తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటంటే ఈ పెత్తందారుల నియ నియామకము పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండవ సంవత్సరంలో కోల్ గిరిజనులు గోల్ గిరిజన తిరుగుబాటు తక్షణ కారణం ఏంటంటే ఈ పెత్తందారుల నియామకమే తర్వాత ఒరిస్సాలోని కోండు గిరిజనులు ఒరిస్సాలో ఉన్న కోండు గురి గిరిజనులు అనా అనాదిగా వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే నరబలిని ఇస్తారు వాళ్ళు కొన్ని పూజలు చేసి నరబలిని ఇస్తారు శిశువు అచ్చలను తమ ఆచారంగా నిర్వహించేవారు అంటే ఆడబిల్ల పుడితే వాళ్ళు చంపేసే ఆచారం ఉండేది వాళ్ళ వాళ్ళ తెగల్లో నరబలిని ఇస్తారు పూజలు చేస్తారు ఇస్తారు తర్వాత మనుషులను బలిస్తారు శిశువార్చనను తమ ఆచారంగా నిర్వహించేవారు పద్దెనిమిది వందల నలభై ఆరుకు ముందు ప్రభుత్వము వీటిని నిషేధిస్తూ ఒక చట్టాలు తీసుకుని రావడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఆరుకు ముందు ప్రభుత్వము వీటిని నిషేధిస్తూ చట్టాలు చేసింది వీటిని ఈ విధంగా నరబలు చేయకూడదు శిశువార్చలు చేయకూడదు అని పద్దెనిమిది వందల నలభై ఆరు కంటే ముందే ప్రభుత్వం వీటిపైన వీటిని నిషేధిస్తూ చట్టాలు చేసింది దీన్ని దీన్ని వ్యతిరేకిస్తూ కూండులు పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై మధ్యకాలంలో పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై ఐదు మధ్యకాలంలో ఒక పెద్ద బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత బోధ్ రాజైన సామ్ బిషాయ్ బోధ్ రాజైన సామ్ బిషాయ్ నేతృత్వంలో నేతృత్వం వహించారు ఈ తిరుగుబాటుకు శామ్ బిషాయ్ బోధరాజు రాజైన శాం బిషాయ్ అనేవాడు నేతృత్వం వహించారు బ్రిటిష్ వారు నియమించిన గిరిజనేత అధికారులు కూడా బ్రిటిష్ వారు ఎవరైతే వీళ్ళ నాయకులను తీసేసి గిరిజనేతల అధికారులను నియమించారో అధికారులు బీహార్లోని సంతాల్ గిరిజనులపై జరిగిన అత్యాచారాలను ధిక్క ధిక్కరిస్తూ సంతాల్లో పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరులో చేశారు బ్రిటిష్ వారు నియమించిన గిరిజనేత అధికారులు అంటే ప్రతి గిరిజన గ్రామానికి బ్రిటిష్ వారి అధికారులుగా వేరే వేరే వాళ్ళని ముస్లింలను సిక్కులను పంపించేవారు ఆ విధంగా వారికి వారికి వ్యతిరేకంగా గిరిజనేత అధికారులు బీహార్లోని సంతాల్ సంతాల్ గిరిజనులకు కూడా ఇలాంటి అధికారులనే బ్రిటిష్ వారు నియమించడం జరిగింది ఈ విధంగా ఈ అధికారులు పోయి అక్కడ పోయి అత్యాచారాలు అత్యాచారాలు చేశారు ఈ అత్యాచారాలను ధికరిస్తూ సంతాలు తెగ గిరిజనులు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరు సంవత్సరంలో తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత పదిహేడు వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్య జరిగిన గిరిజన తిరుగుబాట్లు ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా జరిగాయనే విషయానికి వస్తే పదిహేడు వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్య జరిగిన గిరిజన తిరుగుబాట్లు తర్వాత ఉత్తర ఉత్తర మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలపై బ్రిటిష్ వారి అధికారము పదిహేడు వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు అంటే మనకు పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్లాసి యుద్ధం జరిగింది ప్లాసి యుద్ధం తర్వాతనే బ్రిటిష్ వారి అధికారము బ్రిటిష్ వారి అధికారము ఈ బెంగాల్లో బెంగాల్లో వ్యాప్తి స్థిరపడింది ఎందుకంటే పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్లాసి యుద్ధంలో సిరాజ్ ఉద్దవులు అనే బెంగాల్ నవబైన సిరాజ్ ఉద్దవులను బ్రిటిష్ వారు ఓడించి ఓడించడం జరిగింది ఓడించడం జరిగింది ఆ ప్లాసి యుద్ధము తర్వాతనే ఈ బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది తర్వాత ఈ విధంగా పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్యకాలంలో వీరి అధికారము వీరి బ్రిటిష్ వారి అధికారము సుస్థిరంగా నెలకొల్ప భారతదేశ వ్యాప్తంగా వీరి అధికారము సుస్థిరంగా నెలకొల్పబడింది తర్వాత దీనివల్ల అన్ని దేశీయ వర్గాల మాదిరిగానే గిరిజనులు కూడా కంపెనీ క్రూర పాలన వల్ల నానా అవస్థలు అవమానాలు పాలయ్యారు దీనివల్ల అన్ని దేశీయ వర్గాలు అన్ని దేశీయ వర్గాల మా మాదిరిగానే గిరిజనులు కూడా కంపెనీ క్రూర పరిపాలన వల్ల నానా అవస్థలు అవమానాలు పాల్గొనడం జరిగింది బ్రిటిష్ అధికారాన్ని అంతంపొందించాలనే లక్ష్యంతో గిరిజనులు హింసాత్మక పద్ధతిలో ధైర్యంగా తిరుగుబాటు లేవదీశారు బ్రిటిష్ అధికారాన్ని అంతం చేయాలి వారు మా మా జీవితాల్లో నుంచి వారు వెళ్ళిపోవాలి ఈ బ్రిటిష్ అధికారమే లేకుండా చేయాలని గిరిజనులు పోరాటం బ్రిటిష్ అధికారాన్ని తుదముట్ట అంతం చేయాలనే లక్ష్యంతో గిరిజనులు హింసా హింసాత్మక పద్ధతిలో ధైర్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం లేవదేయడం జరిగింది తర్వాత బ్రిటిష్ పరిపాలనలోని మరాఠా ప్రాంతంలోని బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఎవరైతే ఉన్నారో మరాఠా ప్రాంతంలోని కోలీ తెగ గిరిజనులు మరాఠా ప్రాంతంలో ఉన్న కోలి తెగ గిరిజనులు పదిహేడు వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో తొలిసారిగా తిరుగుబాటు చేశారు బ్రిటిష్ పాలనలో ఉన్న మరాఠా తర్వాత ప్రాంత మరాఠా ప్రాంతంలో మరాఠా మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న కూలీ తెగ గిరిజనులు పదిహేడు వందల ఎనభై నాలుగు ఎనభైలో తొలిసారిగా వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరంలోనే అంటే ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్లో పదిహేడు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం కొరకు ఫ్రెంచ్ విప్లవం అనేది జరిగింది అంటే నిరకుశత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క తిరుగుబాటు జరిగింది ఫ్రెంచ్ విప్లవం జరిగింది ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరంలోనే అప్పుడు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలోనే చోటానాగపూర్ ప్రాంతంలోని చోటానాగపూర్ ప్రాంతంలోని తమల్ తెగ గిరిజనులు చోటానాగపూర్ ప్రాంతంలోని తమల్ తమల్ తెగ గిరిజనులు అక్కడ కంపెనీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది క్రీశకం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పద్దెనిమిది పదిహేడవ సంవత్సరంలో చోటా చోటా నాగపూర్ తర్వాత పలిమౌ ప్రాంతంలోనే పలిమవు ప్రాంతంలోని చిరో చొగాటా చీరో చొగాటా ఈతే ఇది ఇదొక గిరిజన తెగ చీరో చొగాటా తెగ గిరిజనులు తర్వాత చీరో చీరో జాగీర్దార్లు కంపెనీ అధికారులు చీరో జాగిరదారులు కంపెనీ అధికారులు స్థానిక రాజ్పుత్ రకురాయన్లు ఐక్యమై పలమవ్లో చిరోల పరిపాలనను పద్దెనిమిది వందల పద్నాలుగులో అంతం చేశారనే కోపంతో తిరుగుబాటు చేశారు ఇక్కడ ఏం జరిగిందంటే క్రితం పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల పదిహేడు మధ్య చోటానాగపూర్ తోటానాగపూర్ మరియు పలిమౌ ఆ ప్రాంతాల్లో చీరో చోట చీరో చోగాట తెగ గిరిజనులు చీరో జాగిర్దార్లు కంపెనీ అధికారులు వీళ్ళు చీరో తెగ గిరిజనులు ఏం భావించారంటే చీరో జాగీర్దార్లు కంపెనీ అధికారులు స్థానిక రాజ్పుత్ రకురాయన్లు రకురాయన్లు ఐక్యం వీళ్ళందరూ ఐక్యమైపోయి ఐక్యమై వీళ్ళందరూ ఐక్యమైపోయి ఒక పక్క బ్రిటిష్ అధికారులు జీరో జాగీర్దార్లు కంపెనీ అధిక కంపెనీ బ్రిటీ తూర్పిండియా కంపెనీ అధికారులు తర్వాత రాజ్పుత్ రకురాయన్లు రాజ్పుత్ రాజపుతులు అక్కడ రాజపుత్రులు ఉన్నారు తర్వాత రకురాయన్లు వీళ్ళందరూ ఐక్యమైపోయారట వీళ్ళందరూ కలిసి పలమావలో ప పలమలో ఆయన ప్రాంతంలో చీరులో చీరులో అంట ట్రైబల్స్ పరిపాలనను పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్నాలుగు సంవత్సరంలో లేకుండా చేశారని కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు ప్రారంభం కాగానే ఈ విధంగా పద్దెనిమిది వందల యాభై ఏడు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది అంటే అది ఒక సైనిక తిరుగుబాటుగా సిపాయి తిరుగుబాటుగా ప్రారంభమైంది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగినప్పటికీ అది మీరట్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్లో ప్రారంభమై మిగతా ప్రాంతాలకు విస్తరించింది ఈ విధంగా విస్తరించిన క్రమంలోనే భారతదేశ మిగతా ప్రాంతాలకు విస్తరించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈ విధంగా తిరుబాటు ప్రాంతాల్లో తిరుగుబాటు ప్రారంభం కాగానే పలమౌ పలమౌ రాంచీ హజారీబాగ్ ప్రాంతాల్లో పీతాంబర్ నాయకత్వంలో ఈ ప్రాంతాల్లో మనకు ఈ తిరు పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు ప్రారంభం కాగానే దీనిలో భాగంగా పలమౌ పలమౌ మరియు రాంచీ హజారీబాగ్ హజారీబాగ్ ప్రాంతాల్లో పీతాంబర్ వాడి నాయకత్వంలో పీతాంబర్ వాడి నాయకత్వంలో చీరోతేగ గిరిజనులు భారీ తిరుగుబాటులు లేవదీశారు వీరికి నాయకత్వం వహించింది ఎవరు పీతాంబర్ పీతాంబర్ అంటే పద్దెనిమిది యాభై తిరుగుబాటు ప్రారంభం కాగానే ఈ ఈ దేశంలో అలజడి ఉన్నదని గ్రహించిన వీరు పలమౌ రాంచీ హజారుబాగ్ ప్రాంతాలు పలమౌ రాంచీ హజారుబాగ్ ప్రాంతంలో పీతాంబర్ అనే వాడి నాయకత్వంలో అనే నాయకుడి నాయకత్వంలో చీరోతేగ గిరిజనులు భారీ తిరుగుబాటు లేవదీశారు తర్వాత చారిత్ర ప్రాముఖ్యత తర్వాత చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకున్న బిల్ రమోషి కోల్ గిరిజన తిరుగుబాటును పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో తర్వాత గోండు గిరిజన తిరుగుబాటు పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై ఐదులో సంతాల్ తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరులో గురించి వివరించడం జరిగింది తర్వాత బిల్ గిరిజనుల తిరుగుబాటు బిల్ గిరిజనుల తిరుగుబాటు పద్దెనిమిది వందల పదిహేడు పంతొమ్మిది సంవత్సరంలో బిల్ బిల్ గిరిజనులు తిరుగుబాటు చేశారు వీరు పదిహేను పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్య వీరు తిరుగుబాటు చేశారు బిల్ గిరిజనులు అంటే మార్కోస్ హేస్టింగ్స్ హేస్టింగ్స్ భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో మార్కోస్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్గా ఉన్న పనిచేస్తున్న రోజుల్లో పశ్చిమ కనుమల్ ఖాందేశ్ ప్రాంతంలో నివసించే బిల్త గిరిజనులు తూర్పిండియా వర్తక సంఘానికి కంపెనీకి పరిపాలన నిరసిస్తూ తిరుగుబాటు చేశారు అంటే మార్కోస్ హేస్టింగ్స్ బిల్ బిల్ గిరిజన తిరుగుబాటు పద్దెనిమిది పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్య జరిగింది మార్కోస్ హేస్టింగ్స్ అనేవాడు భారత గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నాడు ఆయన భారత గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న రోజుల్లోనే పశ్చిమ కనుమల్లోని పశ్చిమ కనుమల్లో కాందేశ్ ప్రాంతంలో కాందేశ్ అని అడవి అడవి ప్రాంతంలో నివసించే బిల్ బిల్ తెగ గిరిజనులు ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ వారి కంపెనీకి పరిపాలన నిరసిస్తూ తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత రెండో పీశ్వ బాజీరావు అతని సేనాపతి త్రయాంబర్జీ డాంగ్లియా బిల్ తెగవారిని తెచ్చగొట్టారని బ్రిటిష్ వారు ఆరోపించారు అంటే రెండో పీస్వా బాజీరావు ఆల్రెడీ మరాఠా వారికి మరాఠా వారు బ్రిటిష్ వారి మీద కోపంతో ఉన్నారు తర్వాత రెండో పీశ్వా పేరు బాజీరావు బా పీస్వా అంటే ప్రధానమంత్రి ఆ పీస్వాలే మా మహారాష్ట్రలో శివాజీ అతని అనుజ వారసుల తర్వాత పీస్వాల మాత్రమే పరిపాలన చేసేవారు ఆ విధంగా రెండో పీస్వా బాజీరావు బాజీరావు బ్రిటిష్ వారికి వ్యతిరేక కోపం ఉన్నది ఆయనకు ఎందుకంటే ఆయన అధికారాన్ని అంతం చేశారు కాబట్టి ఆయన కోపం ఉంది రెండో పీస్ ఆ పీస్వా బాజీరావు అతని సైన్యాధిపతి అయిన త్రయాంబక్జీ త్రయాంబీ త్రయాంబక్జీ డాంగ్లియా డాంగ్లియా అనేవాళ్ళు బిల్ తెగవారిని రెచ్చగొట్టారని బ్రిటిష్ వారు ఆరోపించారు బిల్ తెగవారిని రెచ్చగొట్టి మా మీదకి తిరుగుబాటుకు పురికొల్పారని ఈ విధంగా మనకు బ్రిటిష్ వారు ఆరోపించడం జరిగింది తర్వాత కొత్త పాలకుల పరిపాలనలో వ్యవసాయం చేసుకునే బిల్ తెగ గిరిజనులు కష్టాల పాలన అవుతున్నామని బీదిల్లారు కొత్త పాలకుల పరిపాలనలో కొత్త పరిపాలకుల పరిపాలనలో అంటే కొత్త పరిపాలకులు ఎవరు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారి పరిపాల బ్రిటిష్ వారు కొత్తగా వచ్చారు కాబట్టి వారి పరిపాలనలో వ్యవసాయం చేసుకునే విధంగా బిల్లు దగ్గర గిరిజనులు కష్టాల పాలవుతున్న తష్టాల పాలవుతున్నామని బీతిల్లియడం జరిగింది వారిలో అభద్రతాభావం అభద్రతాభావం ఏర్పడింది ఎందుకంటే బ్రిటిష్ వారు వారి విషయాల్లో జోక్యం చేసుకొని వారి దగ్గర నుంచి దోచినంత దొరికినంత దోచుకుంటున్నారు కాబట్టి వారిలో అభద్రతాభావం అనేది ఒక ఇన్సెక్యూరిటీ అభ్రత భావం అనేది ఏర్పడింది ఈ విధంగా వీరి తిరుగుబాటును బ్రిటిష్ సైన్యాలు బ్రిటిష్ సైన్యాలు నిర్దాక్షిణ్యంగా అణిచివే అణివేయడం జరిగింది బ్రిటిష్ సైన్యాలు వీరి తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణివేశాయి తర్వాత బర్మా యుద్ధంలో బ్రిటిష్ సేనలు ఎదురు దెబ్బ తినగానే మరి బర్మా యుద్ధంలో బర్మాకు బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరిగింది ఈ విధంగా ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనలు చాలా నష్టపోయాయి ఈ విధంగా బర్మా యుద్ధంలో బ్రిటిష్ సేనలు ఎదురు దెబ్బ తినగానే మరోసారి వీళ్ళు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బిల్లు బిల్లులు మళ్ళీ తిరుగుబాటు చేశారు ఈసారి ఎవరు నాయకత్వం వహించారంటే వీరికి సేవారాం సేవారాం అనేవాడు నాయకత్వం వహించారు సేవారాం నేతృత్వంలో మళ్ళీ తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత బిల్ తెగవారు తమ పోరాటాన్ని పద్దెనిమిది వందల నలభై ఆరు వరకు కొనసాగించారు బిల్ తెగవారు తమ పోరాటాన్ని పద్దెనిమిది వందల నలభై ఆరు వరకు కొనసాగించడం జరిగింది తర్వాత రమోసే రమోసే తెగ తిరుగుబాట్లు రమోసే తెగ తిరుగుబాట్లు రమోసే తెగ తిరుగుబాట్లు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో జరిగింది వీరు కూడా భారతదేశంలోని పశ్చిమ కెనల్లో నివసించేవారు రమోస తెగ గిరిజనులు భారతదేశంలోని పశ్చిమ కనమల్లో నివసించి పశ్చిమ కెనల్లో నివసించేవారు భారతదేశంలోని పశ్చిమ కెనల్లో నివసించే ఆటవిక గిరిజన తెగల్లో రమోసేరు కూడా ముఖ్యులు అంటే పశ్చిమ తెగల్లో ఆల్రెడీ మనం ఇవ్వదాన్ని చెప్పుకున్నాం అల్లో అక్కడ పశ్చిమ తెగల్లో అడవుల్లో చాలామంది నివసించే గిరిజనులు నివసించేవారు రమోసే తెగ గిరిజనులు కూడా భారతదేశంలోని పశ్చిమ కర్మల్లో నివసించే అడవి అడవిక గిరిజన తెగల్లో రమోసేలు కూడా ముఖ్యులు వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల తీవ్రంగా నష్టపోయారట వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల నష్టపోయినందువల్ల తిరుగుబాటు చేయడానికి వీరు సిద్ధపడ్డారు వీరు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు తర్వాత చిత్తూరు సింగ్ చిత్తూరు సింగ్ నాయకత్వంలో రమో చిత్త వారు పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరంలో తిరుగుబాటు లేవదీశారు చిత్తూరు సింగ్ చిత్తూరు వీళ్ళ నాయకుడు ఎవరంటే చిత్తూర్ సింగ్ ఈ విధంగా గిరిజనులు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత గిరిజన గిరిజన అంతరంగ వివరాల్లో గిరిజన వివరాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు అంటే గిరిజనులు గిరిజనులు నివసించి అడవి అడవి ప్రాంతాలకు పోయి వారి వారి అంతరింగ వివరాలు జోక్యం చేసుకొని వారిని ఆర్థికంగా నష్టం చేసి వారితో వెట్టి చాకిరి చేయించుకొని వారిని తీవ్రంగా నష్టం కలిగించారు దాంతోని వారి ఆ అంతరంగ వివరాల్లో తమ అటవీ రాజ్యంలో ఎప్పుడైతే జోక్యం చేసుకున్నారో గిరిజనులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు ఈ విధంగా రకరకాల గిరిజనులు తిరుగుబాట్లు చేశారు ఆ విధమైన గిరిజన తిరుగుబాట్ల గురించి ఇప్పుడు వివరించడం జరిగింది ఇంకా కొన్ని తిరుగుబాట్ల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను ఇతరుతోని ఈ సెషన్ ముగిస్తున్నాను